సో ఏ విధంగా ఉంటుందంటారు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ ముందస్తు ఎన్నికలకు ఆల్మోస్ట్ సిద్ధమైనట్టేనా ఇప్పటికీ వివిధ ఎమ్మెల్యేలకు గ్రామస్థాయి పార్టీ నాయకుల వరకు కూడా ఫుల్ అలర్ట్ గా ఉండాలి ప్రజలకు నిరంతరం టచ్ లో ఉండాలి యాక్టివ్ గా ఉండాలి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలనేటువంటి సంకేతాలు కూడా మీకు వచ్చినట్టుగా తెలుస్తుంది సో ముందస్తు ఖాయమేనంటారా ఇటు బీజేపీ నేతలు కూడా ముందస్తుకు సంబంధించి ఉంటుందనేటువంటి ఒక సమాచారాన్ని ఇస్తున్న సందర్భంలో రాజేష్ గారికి ప్రజలకు నమస్కారం సార్. మేము నిరంతరం మా పార్టీ మా అధిష్టానము ప్రజా సంక్షేమం మీద ప్రజల అభివృద్ధి మీద పెట్టినటువంటి దృష్టి తప్ప ఎన్నికల గురించి ఇంతవరకు ఆలోచన లేదు. ఆలోచన విధానము అనేది వస్తే మేము కొత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నిరంతరం ప్రజల మధ్యన ఉన్నదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మేము ప్రజలతో మమేకమై ఉన్నాం. ప్రజలే ఎజెండగా ప్రజల అభివృద్ధి ఎజెండగా ప్రజల యొక్క అధిష్టానంగా మేము భావిస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో విధాలుగా ఇటు ఇరిగేషన్ కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు ఎన్నో రకాల అభివృద్ధి దిశలో పయనిస్తున్న తరుణంలో మాకు ఎలక్షన్లు అనేది ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాం. నిరంతరం మేము ప్రజల మధ్యనే ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉన్నాం తప్ప వాళ్ళు మిగతా ప్రతిపక్షాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క వ్యూహాలు కావచ్చు వారి యొక్క బూత్ స్థాయి కమిటీలు కావచ్చు మరియు వారికి ఉన్నటువంటి ఎన్నికల ఒక ప్రక్రియను వారు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ మేము మాత్రం ఎప్పటికీ ప్రజల్లో ఉన్నాం ప్రజల్లోనే పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. ముందస్తు ఎన్నికల మీద ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు అలాంటిది కూడా ఇలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి మీరు ప్రతిపక్షం ఏదో ఉందో వస్తుంది అన్నటువంటి ఆలోచన ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒక భయానికి గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే రాజ్యాధికారమే లక్ష్యంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తరుణంలో వారి యొక్క కమిటీలు వారి యొక్క క్యాడర్కు ధైర్యం చెప్పడానికి వాళ్ళు పూనుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క విధానం వారి యొక్క ఆలోచన ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి లక్ష్యంగా పయనిస్తున్న తరుణంలో మేము ఆ విధంగా ముందుకెళ్తున్న తరుణంలో రేపు ఎలక్షన్ వస్తే మేము ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము నిరంతరం కూడా ప్రజల మధ్య ఉన్నది కూడా మరొకసారి స్పష్టం చేస్తూ ఏదైతే తరుణ్ చుగ్ గారు నిన్న కార్యకర్తలకు హితబోధ చేస్తూ ఏదేదో మాట్లాడుతున్న సందర్భం వారి పార్టీ అభివృద్ధి కోసం వారి పార్టీ కార్యకర్తల ధైర్యం కోసం మాట్లాడవచ్చు కాక అది వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క అభివృద్ధి దిశలో వెళ్తున్నటువంటి అంశం కాబట్టి వారి ఆలోచనలు మనం తప్పటికి ఏం లేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ ప్రజల్లో గుండెల్లో ఉన్నది కేసీఆర్ గారు ప్రజా యొక్క సంక్షేమాన్ని కోరుతున్నది కేసీఆర్ గారు వారి యొక్క మా యొక్క ఎజెండా అనేది కూడా ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రజల అభివృద్ధి కోసం తప్ప వేరే విధానం కాదు. మేము ఖచ్చితంగా అన్ని రంగాల్లో పూర్తి స్థాయి సంపూర్ణంగా అభివృద్ధి కోసమే మా ప్రయత్నాలు మా అడుగులు మా యొక్క ఆలోచనలు మా యొక్క పార్టీ సిద్ధాంతం అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా అదే విద్యాపరంగా కావచ్చు అదేవిధంగా ఇప్పుడు చూసినటువంటి రైతులకే రావాల్సినటువంటి రైతు రుణాలే కావచ్చు అదేవిధంగా రైతు బంధువే కావచ్చు రీసెంట్గా దళిత బంధువే కావచ్చు ఇట్లా అనేక అంశాల మీద అనేక రకాలుగా అనేక అంశాల మీద నిరంతరం ప్రతి నిమిషం ప్రతి గంట కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పని చేస్తూనే ఉన్నారు. కాబట్టి మాకు కొత్తగా వ్యూహాలు ఏమి లేవు మాకు కొత్తగా మేము ప్రిపేర్ కావాల్సిన అవసరం ఏమీ లేదు అనేది మా భావన.